ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కిపోతున్నాయి. అధికార పార్టీల మీద ప్రతిపక్షులు విమర్శలు చేయడం, ఆ విమర్శలకు కౌంటర్లు అధికార పార్టీ నేతలు వేయడంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక మంత్రి రోజాను పవన్ డైమండ్ రాణి అని చేసిన వ్యాఖ్యలు ఎంతటి ప్రకంపనలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువశక్తి సభలో పవన్ మాట్లాడుతూ ఇద్దరు మంత్రులు, ఒకరు కాయ రాజకాయ్, మరొకరు ఆటిన్ రాజా, ఇంకొకరు డైమండ్ రాణి, మన ఐటీ మినిస్టర్ నీజ్ కమిన్ కుత్తే, ఓ సన్నాసి, ఓ మహిళపై మర్డర్ కేసు పెట్టించాడు, ఓ సంబరాల రాంబాబు, ఆఖరికి డైమండ్ రాణి రోజా, వీళ్ళ నన్ను విమర్శించేది మీకోసమే తిట్టించుకుంటున్నానని పవన్ అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై రోజా స్పందించింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ అని రోజా చెప్పుకొచ్చింది. జగన్ లా నేను పోటీ చేయలేను, నాకు చేత కాదు అని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడని, అది జగన్ పవర్ అంటే అన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టలేనని నిస్సహాయతను పవన్ వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చింది. సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య కలెక్షన్లు వచ్చాయి, బాలయ్య వీరసింహారెడ్డి కలెక్షన్లు వచ్చాయి, పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నుండి కలెక్షన్లు వచ్చాయి, కానీ జనసేన నాయకులకే ఏమి లేకుండా పోయింది. సీఎం జగన్ పరిపాలనలో రైతులందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. ప్రతిపక్షం ఏమి చేయాలో తెలియకుండా పిచ్చిబట్టి సీఎం జగన్ మంత్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు చెత్త ఆలోచనలు భోగి మంటల్లో వేయాలని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.